మహాజనులారా, మీకు ఒక ముఖ్య గమనిక. శ్రీ పవన్ గారు ఈ నెల 500 రూపాయలు ఎక్కువగా ఇచ్చారు. రికార్డ్ చేసుకోరా. నమస్కారం అక్క. చాలరా చాలు. రారా బుల్లబాయ్. ముందు టీ తాగరా. మధ్యాహ్నం భోజనం కాలేదే? రెండు పిజ్జాలు మిగిలాయక్క. 500 తగ్గిందిరా. అమ్మగా పంపించాను. ఏంటి రే, ఎందుకురా చెప్పరా? నీ దగ్గర చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏంటి మాట్లాడుతున్నావు? నాకు చెప్పాల్సిన అవసరం లేదా? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? చూడరా వీడు, అందరూ పేరు సంపాదిస్తున్నావురా? చెప్పాలను చెప్పు. ఎందుకు చెప్పరా? చెప్పరా చెప్పు. చెప్పండి. ఇంతవరకు మీరు ఎవరు ఏంటని అడిగారా? చెప్పండి రా. అడిగినా మీరు చెప్పరు. అమ్మా నాన్న లేని అనాథలు అన్నారు. ఇప్పుడేంటంటే అమ్మకి ఎందుకు డబ్బులు పంపించారు కొట్టుకుంటున్నారు. మీ పద్ధతి ఏం బాగాలేదురా. చూడండి, ఇక మీదకి ఇలా గొడవ పడ్డారనుకోండి మీకెవరికి తిండి పెట్టరా. జాగ్రత్త. ఎలా ఉంది, ఎలా ఉంది నా పెర్ఫార్మెన్స్? పాపం కనువు, వీళ్ళ మాటలు నమ్మావే. ఓ, అయితే ఇదంతా డ్రామానా? ఎందుకురా? 4,000 కొనుక్కుందామని తీరా. ఓటీ చేసి ఇచ్చేస్తానరా అక్క. రికమెండేషన్. వాడు ఓటీ చేసి ఇస్తానంటున్నాడు కదరా, ఇవ్వరా. గొడవలు పడకండిరా. మేడం నమస్తే, ఎలా ఉన్నారు? రాంగ్ నంబర్. హలో. నమస్తే అంటే నమస్తే అనాలి, చెప్పండి. హలో, మీకు ఏ నంబర్ కావాలి? కరెక్ట్ నంబర్ మేడం. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది కదా. హలో, హలో, మీరెవరండి? పంజాగుట్ట పట్టాభినండి. ఓ, ప్రముఖ ఎఫ్ఎం కాలర్. నేను ఎఫ్ఎం వింటం లేదు. మాట్లాడుతుంటే కట్ చేస్తున్నారే, ఇది డీసెంట్ గా లేదు. ఎందుకు టార్చర్ పెట్టనా? టార్చర్ ఏం లేదు మేడం, ఇది నా నేచర్. ఉదయం 8 గంటలకు నీ కోసం, 9 గంటలకు సన్ ఎఫ్ఎం, 10 గంటలకు రేడియో సిటీ. ఈ పట్టాభి అన్ని నెట్వర్క్లకు సుపరిచితుడి. బోర్ కొట్టిందంటే ఏదో నెంబర్ ట్రై చేస్తాను, తక్కన మీ నెంబర్ తగిలింది మేడం. సిటీలో ఉన్న 6 లక్షల ఫోన్ కనెక్షన్ లో మీ నెంబరే నాకు ఎందుకు దొరకాలి? చెప్పండి చూద్దాం. షట్ అప్. అంత గాడ్ క్రియేషన్. పట్టాభి దొరికారండి. ఏంటి, మాట్లాడండి మేడం. నాకు చాలా పనులున్నాయి పట్టాభి. మేడం, ఈ కారుల్లో ఆటోల్లో రంగి రంగిని పెడుతున్నారే, వాళ్ళంతా పనులకే పెడుతున్నారు అనుకుంటున్నారా? అందరూ అప్పులు తీర్చడానికి పెడుతున్నారండి. చిరంజీవి వాళ్ళ తమ్ముడు. హలో, ఏంట్రా మాట్లాడు బేబీ? ఏంట్రా మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడుకుంటూనే ఉందాం. ఎంతసేపు మాట్లాడాలి? ఎంతవరకు మాట్లాడాలి? అంతవరకు మాట్లాడుకుందాం. రాబోయే రోజులన్నీ వసంత గీతాలి. నువ్వే కావాల సినిమాలో తరుణ్ రీచాల్ ఇద్దరు కలిసి విరహంతో వేగి వేగి పాడుతున్న పాట. ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెల్లి, ఇదేం గారడి. ఎక్కడ ఉన్నా పక్కన నీవే ఉన్నట్టుంటుంది చెల్లి, ఇదేం గారడి. నేనేం చేస్తానో చూడు. ఉదయం నుంచి ఈ పిచ్చాళ్ళతో పడే అవస్థ ఉంది చూడు. పెద్ద మేడం దగ్గర చెప్పదమ్మా, నన్ను పనిలోంచి తీసేస్తాను. పట్టుకునేసరికి మా తలపడ తోపొచ్చింది. వారం రోజుల్లో ఇదే తంతు. చూడండి, కుదిర.
తమ్ముడు ఎక్కడ పెడుతున్నారు? జాగ్రత్త, ఒంటికి మంచిది కాదు. ఏంట్రా ఓసీగా సినిమా చూడాలా? చెప్పరా, పోరా, ట్రై చేయరా. ఓ రే పిల్లలు, ఏంటక్క చివరి బంతి కూడా అయిపోవచ్చింది, రండిరా. వస్తున్నా అక్క. రే రండిరా, వెళ్దాం. సిగ్గుపడకుండా తిను, ఇంకాస్త పెట్టవయ్యా. అక్క చాలని చెప్తున్నానుగా, తినరా. ఇలాంటి సమయాల్లోనే కదరా మీరు ఇలా కడుపు నిండా తినేది. వీడొకడు అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాడు, కడుపు నిండా తిను. కొంచెం మిగిలితే బామర్దే. Thank you.
వెళ్తున్నావే. ఎక్కవే, పోలీస్ కేసు నీకు అవసరమా? తొందరగా ఎక్కు. ఏమైంది? తలకు బాగా దెబ్బతల్లిందమ్మా, బతకడం కష్టం. పాపం ఇంకో గంట ఉంటాడేమో. దెబ్బలు బాగా తగిలాయి, హాస్పిటల్కి వెళ్దారా? నాకేం కాలేదయ్యా. వదిలేండి, చేతి కొంగరాలు ఏం లేవు. ప్లీజ్ కొంచెం దారి వదలండి. ప్లీజ్ పోండయ్యా. చాలా థ్యాంక్స్. జరిగిన దానికి భయపడుతున్నావా లేక చంపానని బాధపడుతున్నావా? నేనేం చేశాను? చున్నీ ఎగిరిపోయింది, చనిపోయాడు. నువ్వు చంపావు. వాగద్దు, ఏదో ఒకరోజు చనిపోయేవాడే, ఈరోజు చనిపోయాడు. వదలవే. అలాగంతా వదిలేదు లేదు. అతనికి అమ్మ నాన్న ఉండి ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండి ఉండొచ్చు, ఎన్నో అంబిషన్స్ ఉండి ఉండొచ్చు. చంపేసేవగతే. నేను చంపాను, వాడే వెనకొచ్చాడు. ఓహో, హీ వుడ్ హావ్ బీన్ ఇన్ లవ్ విత్ యూ, అందుకే నీ వెనకొచ్చాడు. లవ్ చేస్తున్నప్పుడు చనిపోయారంటే దెయ్యమై వచ్చి డిస్టర్బ్ చేస్తారంట. నాకు తెలీదు, మా బామ్మ చెప్పింది. దెయ్యమై వచ్చి ఏం చేస్తాడు? చున్నీ తెచ్చిస్తాడు.